నోట్ల రద్దుని తప్పు పెట్టారు దాని ద్వారానే ఇప్పుడు ప్రా భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లింపుదారులు వచ్చారు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులు కావచ్చు అట్లాగే జిఎస్టి దాన్ని వ్యతిరేకించారు కానీ దానివల్లనే వ్యాపారస్తులు వందకి డెబ్బై ఎనభై శాతం ట్యాక్స్ కలెక్ట్ చేయగలుగుతున్నాం అందుకనే లక్షల కోట్ల రూపాయలకి బడ్జెట్ వెళ్ళింది ఆర్థిక వ్యవస్థ కూడా అగ్రభాగంలో ఉంది అలాగే యూపీఐ ట్రాన్సాక్షన్స్ని వ్యతిరేకించారు అట్ అసలు సామాన్య పౌరులకి అకౌంట్ ట్రాన్స్ఫర్ అనేది తెలియదు అసలు అకౌంట్ ఆ పేపర్ మీద బ్యాంకులో పేపర్ మీద సంతకాలే పెట్టడం తెలియదు కానీ ఇవాళ చూస్తే ఈ ట్రాన్సాక్షన్స్ ప్రపంచంలోనే నెంబర్ వన్ నూట నలభై ఐదు కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశంలో ఇది మనం చెప్పట్ల ప్రపంచ బ్యాంక్ నివేదిక చెప్తుంది భారతదేశం యొక్క డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకాన్ని ప్రపంచం మెచ్చుకుంది ప్రపంచ బ్యాంకు మెచ్చుకుంటుంది డిజిటల్ నగదు బదిలీల సహాయంతో భారతదేశం చెప్పుకోదగిన ఎనభై ఐదు శాతం గ్రామీణ కుటుంబాలు మరియు అరవై తొమ్మిది శాతం పట్టణ గృహాలకి ఆహారం లేదా నగదు సహాయాన్ని అందించగలిగింది డబ్బు లీకేజీని అరికట్టడంలో ఈ పథకం చాలా విజయవంతమైంది రేషన్కి ఈ పెట్టాక ఏమైంది తప్పుడు మార్గాలు కంట్రోల్ అయినాయి డబ్బులు బోల్డ్ అంత మిగిలినాయి అట్లాగే పెన్షన్స్కి ఫింగర్స్ పెట్టాక మిస్యూజింగ్ తగ్గింది అట్లాగే రైతులకి నేరుగా అకౌంట్లో వేస్తున్నప్పుడు తప్పుడు మార్గాల్లో తినే వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది అలాగే ఈ పెన్షన్ స్కీమ్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా ఒక సిస్టమేటిక్గా పోవడం వల్ల దేశంలో దుర్వినియోగం కంట్రోల్ అయ్యింది అన్నటువంటి విషయాన్ని ప్రపంచ బ్యాంక్ చెప్తోంది